వేదాలను అర్థం చేసుకోవడానికి తన జీవితకాలాన్ని వెచ్చించాడు భరద్వాజ మహర్షి. ఆయన దేవతల గురువైన బృహస్పతి కుమారుడు. బృహస్పతి అంగీరస మహర్షి కుమారుడు. భరద్వాజుని కుమారుడే కురుపాండవులకు గురువు అయిన ద్రోణాచార్యుడు. భరద్వాజునికి కృతాచి అనే అప్సరస వలన జన్మించాడు ద్రోణాచార్యుడు. భరద్వాజుడు సుశీల అనే భార్య ద్వారా గర్గమహామునికి జన్మించాడు. భరద్వాజునికి దేవవర్ణుని అనే కుమార్తె కూడా ఉన్నది. భరద్వాజుడు తండ్రి నుండి అపారమైన పాండిత్యం సంపాదించాడు. ఏకాగ్రతతో తనకు కావలసిన విద్యను నేర్చుకోవడంలో ఆయన దిట్ట. ఆయుర్వేదాన్ని లోకానికి పరిచయం చేసిన వాడు భరద్వాజుడు. వాల్మీకి బోయవాడు క్రంచి ప్రక్షిని బాణంతో కొట్టినప్పుడు చెప్పిన రామాయణ ప్రారంభ శ్లోకం సమయంలో భరద్వాజుడు అక్కడ ప్రత్యక్ష సాక్షి. మహర్షి కఠోర వేద పాండిత్య గ్రహణాభిలాష ఒకప్పుడు ఇంద్రుడు ఇబ్బంది పెట్టింది. భరద్వాజునికి వేదాలన్నీ తన జీవితకాలంలో అవపోసన పట్టాలని తీరని కోరిక ఏర్పడింది. తన జీవితకాలం 100 సంవత్సరాలని తెలుసు. ఆలోపు వేదాలను అభ్యసించలేనని తెలిసి ఇంద్రుని ప్రార్థించి తనకు 3 వేదాలు అభ్యసించడానికి మరి ఒక 100 సంవత్సరాల ఆయు ప్రసాదించమని కోరాడు. మహర్షిలో ఉన్న జ్ఞాన తృష్టకు ఇంద్రుడు సంతోషించి తదాస్తు అని దీవించి మరి ఒక 100 సంవత్సరాలు ఆయుర్దాయం పెంచాడు. 2వ శతాబ్ది పూర్తి అవుతున్న తన వేద అభ్యసనానికి అంతు కనబడలేదు. ఎంతో వేకలు పడుతూ భరద్వాజ మహర్షి ఇంద్రుని మరలా ఎంతో నిష్ఠతో ప్రార్థించి ఇంకొక 100 సంవత్సరాల ఆయుర్దాయం అడిగాడు. సరే అన్నాడు ఇంద్రుడు. అదేవిధంగా భరద్వాజ మహర్షి 5 సార్లు తన ఆయు ప్రమాణం ఇంద్రుని కటాక్షం వలన పెంచుకుని వేదాలను అన్నింటినీ చదివి వాటిలో విషయాన్ని తెలుసుకునే ప్రయత్నంలో పడ్డాడు. ఆ విధంగా 500 సంవత్సరాల నుంచి కూడా భరద్వాజుడు వేదాల సారాన్ని గ్రహించలేకపోయాడు. మళ్ళీ ఇంద్రుని ప్రార్థించగా ఇంద్రునికి అర్థమైంది భరద్వాజునికి తాను దిశానిర్దేశం చేయవలసిన సమయం ఆసన్నమైంది. భరద్వాజుడు మళ్ళీ ఆయుర్దాయం పెంచమని అడిగేలోపే ఇంద్రుడు భూ భువ స్వ అనే 3 శబ్దాలు ఉచ్చరించి 3 పెద్ద పర్వతాలను భరద్వాజుని కనుల ముందు సృష్టించాడు. భరద్వాజు తాను నేర్చుకున్న వేదాలు పరిజ్ఞానం ఈ విధంగా తన కనుల ముందు ఇంద్రుడు చూపిస్తున్నాడు అనుకుని ఆసక్తిగా చూడసాగాడు. అప్పుడు ఇంద్రుడు భరద్వాజుని వైపు జాలిగా చూస్తూ ఆ 3 పర్వతాల నుండి పిడుకుడు మట్టిని తీసుకొచ్చి, ఓ మహర్షి, ఈ 5 శతాబ్దాలుగా నీవు నేర్చుకున్న వేద విజ్ఞానం ఇదిగో. ఈ మట్టి పరిమాణం అంతా నీవు నేర్చుకోవలసినది ఆ 3 పర్వతాలమంతా అని చెప్పి భరద్వాజు దిబ్రానికి గురిచేశాడు. భరద్వాజ మహర్షికి అర్థమైంది, నేను 5 శతాబ్దాల నుండి వేదాలకై సాధన చేశాను కానీ దాన్ని పొందడం అంత కష్టమని తెలుసుకోలేకపోయా అని పరితపించి ఇంద్రుడు శరణు కోరాడు దారి చూపమని. అప్పుడు ఇంద్రుడు, మహర్షి, వేద విజ్ఞానం అపరిమితం. ఒక్క మహావిష్ణువుకే వేదసారమంతా తెలుసు. మనం తెలుసుకోవలసింది వేదముల ఉపయోగం మానవ జీవితంలో ఎంతవరకు అని. అది తెలుసుకుని ఆచరించడమే అన్ని వేదాల పరమార్థము. ఆ శ్రీ మహావిష్ణువే. ఆయన గురించి తపస్సు చేయి, ఆయనే నాకు కావలసిన లక్ష్యం నెరవేరుస్తారని చెప్పాడు. అప్పుడు భరద్వాజు తెలుసుకుని వేదాలను పూర్తిగా గ్రహించడం అంటే శ్రీహరి కైవల్యం పొందడమే. ఇంద్రుడు చెప్పిన విధంగా భరద్వాజుడు శ్రీహరి ప్రార్థించడానికి అనువైన ప్రదేశం వెతికి చివరకు మట్టపల్లి అనే గ్రామం తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లా వెళ్ళి అక్కడ నిత్యం కృష్ణానదిలో స్నానం ఆచరిస్తూ నరసింహస్వామిని గురించి తపస్సు చేశాడు. భరద్వాజును తపస్సుకు మెచ్చి నరసింహుడు మహర్షి వైకుంఠ ప్రాప్తి కలుగు చేశారు. ఓం నమో శ్రీ లక్ష్మీ నరసింహాయ. భరద్వాజ మహర్షి గురించి తెలుసుకోవాల్సిన విషయాలు అపారం.